బడుగు బలహీన వర్గాలకు టీడీపీ సీనియర్ నాయకులు మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి చేసిన సేవలు చిరస్మరణీయమని టీడీపీ నాయకులు ఆయనను కొనియాడారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గంటి మోహనచంద్ర బాలయోగి 70వ జయంతిని పురస్కరించుకొని టీడీపీ నాయకులు కృష్ణ చేతుల మీదుగా బాలయోగి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాకందరికీ ఆత్మీయ నాయకుడు దివంగత స్వర్గీయ గంటి మోహనచంద్ర బాలయోగి గారు ఈ రోజుకి జన్మించి 70 సంవత్సరాలైంది. కోనసీమలోని ఒక మారుమూల గ్రామంలో ఒక పేద దళిత వాడలో దళిత కుటుంబంలో జన్మించిన బాలయోగి గారు స్వయంక్రిస్తో పట్టుదలతో ఉన్నత స్థానాలకు ఎదగడం కోసం ఎన్నో ఎంతో శ్రమదమాదులు కొద్ది వచ్చి విద్యాభిబుద్ధులు నేర్చుకుని దేశంలోని అత్యున్నతమైన పార్లమెంటు స్పీకర్ పదవిని చేపట్టి మరి ఎంతో ప్రఖ్యాతి గాంచాడు. ఆ పదవికే వండి తెచ్చిన మహానుభావుడు సుఖీ జేఎంసీ బాలయోగి గారు. ఆయన జీవితంలో స్పెషల్ క్లాస్ మెజిస్ట్రేట్గా పనిచేశారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా మొత్తం జిల్లా అంతటా కూడా ఏకంగా ఆయన ఎన్నుకోబడ్డారు. ఆయన ఆ తర్వాత రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఆయన పనిచేయడం జరిగింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.